అన్నిటికంటే కూడా జనసేన పార్టీకి ఛానల్స్ లేవు, వార్తాపత్రికలు లేవు. కానీ నాకు ఏ రోజున భయాలు లేవు. నాకున్న వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ నా ఆడపడుచులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. అలాగే నన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గరికి వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ గారు అనుకుంటే సరిగ్గా గుర్తులేదు, మన ఆయన అనుకుంటాం. బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు. మీరు నా దగ్గరికి వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలాగా జనమని తిడతా ఉన్నారు. దీన్ని ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. అలాగే కొంచెం మీరు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకవైపు గందులూరు ఎమ్మెల్యే మాదిగల్ని కులం పేరుతో దూషిస్తాడు, మాల కులస్తుని కులం పేరుతో దూషిస్తాడు. మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు మొన్న శ్రీకాకుళం యాత్రకి వెళ్తే మత్స్యకారుని ఒక వాడు కులం పెట్టి కొడకల్లారని చెప్పి తిడతా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుని. ఏమనుకుంటున్నారు మీరు, అందరూ ప్రత్యేకించి పెట్టి పుట్టామనుకుంటున్నారా మీరు? నాకు తెలిసిన రెండే రెండు కులాలు, ఒకటి దోపిడీ చేసే కులం, ఇంకోటి దోపిడీ గురయ్యే కులం. ఈ దోపిడీ చేసే కులాల్ని, నోటిని అదుపులో పెట్టుకోలేని కులాల్ని సంపూర్ణంగా కొనుకొస్తా. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, కాబట్టి చెప్తున్నాను మీకు. నాకు మీ అందరికీ కూడా, నన్నదమ్ములందరికీ కూడా నేను పార్టీ చాలా కష్టం, పార్టీ నడపడం నా దగ్గర వేల కోట్లు లేవు, కానీ గుండెల నిండుగా చాలా బలమైన ఆశయం ఉంది, చాలా బలమైన ఆశయం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేము ముందుకు తీసుకెళ్తాం, అంతేగాని చాలా బలమైన పునాదులు తెలుతా ఉన్నాం. నన్ను నమ్మడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి నేను అంటాను. పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోనివ్వండి, నడుస్తాడు, నిలబడతాడు. ఈ రోజున ఇది నాకు 3 లక్షల 2019 నిలబడతాను. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోవడం లేదు నాకు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఆయనలాగా ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏదో పనికి మాలిత అన్నట్టుగా ఆయన రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అందరు బుగ్గలు నిమురుతాం. మనం అలా చేయం, ఎంత ఇచ్చినా సరే మీ ప్రేమ అభిమానాలు ఇవ్వండి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి పదవి, ఒక ఎంపీ పదవి లేకుండా ఈరోజు మేము ఇన్ని సమస్యలు పరిశీలిస్తూ ఉన్నాం. అలాంటిది మీరు మాకు, నేను కోరుకుంటుంది కాకినాడ నుంచి ఒకటే అడుగుతున్నాను, కాకినాడ పార్లమెంట్, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేనవి కావాలి, అదొకటే నేను అడుగుతాను. అది ఎప్పుడు నాకు చాలు. కాకినాడ పార్లమెంటు, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేనవి కొట్టి తీద్దాం, బద్దలు కొట్టి తీద్దాం చెప్పడం వీరికి. ఇంకెవరికి చేసింది చాలు, వీరి దోపిడీ చాలు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.